అందరికీ నమస్కారం. ఆల్రెడీ మా జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి, ఎస్పెషల్లీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి, వీర మహిళలకి, అభిమానులకి అందరికీ ఒక విషయం ఆల్రెడీ చెప్పాను. అలాగే కూటమిలో ఉండేటువంటి కార్యకర్తలకి, నాయకులకి, మహిళా కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పాము. రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. విజయం కూటమి భరించబోతుంది. సో ఓడిపోబోతున్నటువంటి వైసీపీ వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిస్పందించద్దు అని చెప్పాను మీకు. కానీ రీసెంట్గా వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం మేము ఖండిస్తున్నాం. పార్టీ ఏదైనా కార్యకర్తల క్షేమం కోరాలి, కానీ వారిని విద్వేషాలకి, విధ్వంసాలకు పాల్పడే విధంగా రెచ్చగొట్టకూడదు. అలాగే వైసీపీ నాయకులు వారు ఓడిపోతున్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు, విద్వేషాలు రెచ్చగొట్టి కార్యకర్తలను బలి చేయాలని చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలైనా, ఇతర ఏ పార్టీ కార్యకర్తలైనా ఒక విషయం గమనించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఎప్పుడో వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు వైసీపీపై తమ వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించారు. తాజాగా వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూటమికి అనుకూలంగా వెలువడడం కూడా వైసీపీపై ఉన్న ప్రజాగ్రహాన్ని తెలియజేస్తున్నాయి. ఇక కౌంటింగ్ చేసి గెలుపొందిన వారిని ప్రకటించే ప్రక్రియ మాత్రమే మిగిలింది. కౌంటింగ్ రోజు ఏజెంట్లుగా హాజరయ్యే కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ అంతిమంగా గెలుపు ఓటములు నిర్ధారించుకోవాలి. ఒకవేళ ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే అక్కడే ఉన్న సంబంధిత ఆర్ఓకు ఫిర్యాదు చేయవచ్చు. ఘర్షణలకు దిగడం వల్ల కార్యకర్తలు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయి తప్ప మిమ్మల్ని రెచ్చగొట్టేవారెవరూ మీకోసం రారు అనే వాస్తవాన్ని గుర్తించాలి. జూన్ 4 జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్ అధికారులు జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్ని పార్టీల కార్యకర్తలను మరొకసారి కోరుతున్నాను. వైసీపీ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు మీ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడితే దయచేసి రెచ్చిపోకండి. మీరు వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎవరైనా ఓకే, మీరు ముందు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల కన్నా మీరు ఒక మనిషి, మీకు ఒక కుటుంబం, మీకు ఒక బాధ్యతలు ఉన్నాయి. ఫస్ట్ ఇలాంటి వాటిలో మీరు సంయమనంతో బిహేవ్ చేస్తే బాగుంటుంది తప్ప, మీరు ఏ తప్పు చేసినా సరే పోలీస్ కేసులు కానీ ఇతరత్ర సమస్యలు మేము చుట్టుపట్టే అవకాశం ఉంది. దయచేసి వాటికి మీరు ఎవరూ కూడా లొంగద్దు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఈ ఓట్ల లెక్కింపుని మనం, ప్రక్రియని మనం సంపూర్ణంగా నెరవేర్చుకుందాం. దయచేసి ఎవరూ కూడా ఆవేశాలకు లోనవద్దు. ప్రజాస్వామ్య స్పిరిట్ని మనం అందరం గౌరవిద్దాం. అలాగే ఎవరైనా సరే ఇంకొక ఇతర పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టినా సరే దయచేసి ఎవరు రెచ్చిపోకండి. ఎవరు విన్ అవుతున్నారో, ఎవరు లూజ్ అవుతున్నారో అనేది ఆల్రెడీ నిక్షిప్తమైంది. ఓన్లీ జస్ట్ అనౌన్స్ చేసి బయట పెట్టడమే తరువాయి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ కార్యకర్త అయినా ఏమి చేసేది లేదు. జస్ట్ హుందాగా ఏదైతే ఫలితాలు వస్తాయో వాటిని స్వీకరిద్దాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.